అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ గ్యూట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆ వారాహీదేవి దయ వల్ల అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈరోజు వీడియోలో వారాహీదేవి పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, మనం సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా, భూ వివాద సమస్యలు తీరాలన్నా, పాడి పంటలు బాగుండాలన్నా, అలాగే ల్యాండ్ అమ్ముడవ్వాలి, ఇల్లు అమ్ముడవ్వాలన్నా మనం చేయవలసిన పూజా విధానాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికైతే ప్రయత్నించండి. అయితే ఇక్కడ మీకు పూజా విధానాన్ని చూపిస్తూ కొన్ని విషయాలనేవి షేర్ చేస్తున్నాను. ఆ వారాహీదేవి అమ్మవారిని మనం 9 గంటలు, లేదు అంటే కుదరదు కదండి 9 గంటలు, అందుకని సాయంత్రం 6 గంటల తర్వాత ప్రారంభించి రాత్రి వరకు చేసుకోవచ్చు. అయితే వారాహీదేవిని మనం ఎందుకు పూజిస్తామంటే కనుదృష్టి, శత్రువుల భయం, చెడుపు, చెల్లంగి, అలాగే సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి, భూ వివాద సమస్యలు తొలగిపోవడానికి, అలాగే ఇల్లు అమ్ముడవ్వాలి అనుకున్నవారు, ల్యాండ్ అమ్ముడవ్వాలనుకున్న వాళ్ళు, లేదంటే కొత్తగా కొనుక్కోవాలి అనుకుంటున్న వాళ్ళు తప్పకుండా ఈ వారాహీదేవిని ఈ పూజా విధానంలో కనుక మనం పూజిస్తే మన కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. అయితే ఈ వారాహి అమ్మవారిని ఏ ఏ తిథుల్లో ఎప్పుడు పూజించవచ్చు అంటే పంచమీ తిథి, అష్టమీ తిథి, అలాగే పౌర్ణమి, అమావాస్య, శుక్రవారం రోజులు చాలా విశేషంగా చెప్పబడింది. అయితే మనం ఎప్పుడు స్టార్ట్ చేసినా, ఏ పంచమి స్టార్ట్ చేసిన, అష్టమి స్టార్ట్ చేసిన, పౌర్ణమి, అమావాస్య, శుక్రవారం ఏదైనా సరే మనం 16 సార్లు అనేవి తప్పకుండా అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. అంటే 16 పంచములు, 16 అష్టములు, లేదంటే 16 పౌర్ణములు, ఈ విధంగా. అయితే రాత్రి 9 గంటల పైన నేను లాస్ట్లో ఒక పరిహారం చెప్తాను, ఆ విషయాన్ని అనేది చేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది. మీకు ఎలాంటి కోరిక ఉన్నా తీర్చడానికి వారాహి అమ్మవారు ఎప్పుడూ కాచుకునే కూర్చుంటారండి. లోకంలో ప్రజలు ఏది కోరినా అది ఎలాంటి సంకోచం లేకుండా ప్రసాదించే తల్లే ఈ పంచమీదేవి అనబడే వారాహీదేవి. వారాహిమాత పూజకు మొదట మనకి అమ్మవారి చిత్రపటం, లేకపోతే అమ్మవారిని విగ్రహం, అది లేకపోతే అమ్మవారిని ఆవాహన చేస్తూ కలశం పెట్టుకోవచ్చు. కలశమైనా పెట్టుకోవచ్చు, అది ఒక కుదరకపోతే నిత్య దీపారాధన చేసి దీపాన్ని వెలిగించైనా, అమ్మాయి దీపకాంతిని నీ రూపంగా భావిస్తున్నాను అని మనసులో అనుకుని కూడా పూజ మొదలు పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా భక్తి ముఖ్యం. విగ్రహాలు, ఫోటోలు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. అయితే దీపారాధన ఎరుపు రంగు వత్తులు, నువ్వుల నూనె కానీ ఆవు నేని కానీ వేసి వెలిగించాలి. అయితే మనం ఒక మట్టి ప్రమిద తీసుకొని ఆ విధంగా వెలిగించి అమ్మవారిగా భావించి ఆ దీపజ్యోతిలో అమ్మవారిని స్మరిస్తూ మనం పూజ చేసుకోవచ్చు. అయితే ప్రతీ నెల 2 సార్లు వచ్చే పంచమి తిథిని మాత్రం మిస్ అవ్వకుండా వారాహీమాత పూజని మనం పూజ చేసుకుంటూ ఉండాలి. అయితే పూజలో తప్పనిసరిగా దానిమ్మ పండు కానీ, చిలకడ దుంపలు కానీ, ఎర్రటి అట్టి పళ్ళను కానీ నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈమెకు రాత్రి దేవత అనే పేరు ఉంది కనుక ఈ పూజని సాధ్యమైనంత వరకు సాయంకాల సమయంలో 6 గంటల పైన మొదలుపెట్టి మీకు ఓపిక ఉన్నంత వరకు అమ్మని ధ్యానించవచ్చు. ఇంట్లో అమ్మకి నెలసరి వచ్చినప్పుడు మీ భర్తతో కానీ, మీ పిల్లలతో కానీ దీపారాధన చేయించి పంచమి తిథిని మిస్ అవ్వకుండా ఇంట్లో పూజ అనేది చేసుకోవచ్చు. కానీ కొంచెం శుచి శుభ్రత అనేది ఎంతో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అమ్మవారికి శుచి శుభ్రత తప్పకుండా ఉండాలండి. పూజ చేసుకునే ముందు రోజు మనం చక్కగా ఇంటిని శుభ్రపరిచి మాప్ పెట్టుకొని, గడపలకు పసుపు కుంకుమ అలంకరించుకొని, ఇంటి ముందు రంగవల్లులతో తీర్చిదిద్దుకొని అమ్మని ప్రశాంతంగా, మనశ్శాంతిగా అనేది పూజ చేసుకోవాలి. శుచి శుభ్రం పాటించాలి. ఆ రోజు తప్పకుండా బ్రహ్మచర్యం, నేలపై పడుకోవడం అనేది మర్చిపోకండి. ఇక మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్త మాతృకలు. వీరే బ్రహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, 8వ మాతృకగా నారసింహి, 9వ మాతృకగా వినాయకిగా ఆరాధించడం జరుగుతుంది. భక్తులకు పొంగు బంగారంగా మనల్ని ఎప్పుడూ చల్లగా చూసుకునేందుకు వీరు ఎప్పుడూ కూడా మనకి సిద్ధంగా ఉంటారు. ఈ సప్తమాతృక స్వరూపిణి ఈ వారాహి మాతగా పరిగణించబడుతుంది. ఈ వారాహి రూపం పంది రూపాన్ని పోలి ఉండి నల్లని శరీర ఛాయతో, మేఘవర్ణంతో, 8 చేతులతో, అభయ వరద హస్తం, శంఖు చక్రం,
రోకలీ నాగలి పాసం హలం ఆయుధాలతో భక్తులకు దర్శనమిస్తుంది. ఈమె ఉగ్ర రూపధారిణి అని చెప్తూ ఉంటారు. కానీ అమ్మని చూడండి ఒక్కసారి ప్రసన్న వదనంతో. అమ్మ మన మీద కరుణా కృపా కటాక్షాలు మన మీద కురిపించడానికే ఉన్నట్టు అమ్మ ఆ యొక్క చిరు మందహాసంతో మనల్నే చూస్తున్నట్టు అనిపిస్తుందండి. ముఖ్యంగా లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ వారాహిమాత. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామాల్లో కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది. వారాహిమాతను భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి భక్తుల పాలిట కొంగు బంగారమై తన పైన నమ్మకం ఉంచిన వారి సమస్యలపై గొప్ప యోధురాలుగా నిలిచి జీవితంలో భక్తులకు ఎదురయ్యే అడ్డంకులను తొలగించి శత్రుభయం జ్ఞాన సిద్ధి బుద్ధి ధన ప్రాప్తి ఇంకా అనేకానేక సకల జయాలు సిద్ధిస్తాయండి. అలాగే ఈమె ఆజ్ఞాచక్రకుండలిని జాగృతికి కూడా ఎంతో సహాయపడుతుంది. అందుకే ఈమెను ఆజ్ఞాచక్రేశ్వరి అన్నారు. శుంభ నిశుంభ భ్రక్త బీజ వదలోను ఈమె ప్రస్తావన ఉంది. అయితే ఈ యొక్క పూజ విధానాన్ని అనేది నేను ఇప్పుడు చూపించిన విధంగా పంచమీ దేవి కాబట్టి అంటే పంచమీ తిథి ప్రత్యేకమైనది వారాహిదేవికి. ఎలాంటి పంచమి మనకి ఈ రానున్న రెండు రోజుల్లో వస్తుంది కాబట్టి ఈ అమావాస్య తర్వాత పంచమి అవ్వచ్చు, లేదు అంటే పౌర్ణమి తర్వాత పంచమి రోజు కూడా మనం పూజించడం చాలా విశేషం. ఆ రోజు తప్పకుండా పంచదీపారాధన, నేను ముందు చూపించాను కదా తమలపాకులు కాడలు వేసి పంచమి దీపారాధన చేశాను, మధ్యలో నిమ్మకాయ పెట్టాను. ఈ నిమ్మకాయను అనేది మనం ఆ పూజ అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఇంటి గుమ్మానికి అనేది వేలాడి తీయడం వల్ల మన ఇంట్లోకి వచ్చే చెడు శక్తి ఏదైనా లోపలికి రాకుండా అడ్డుకోవడమే కాకుండా ఇంట్లో ఉన్న చెడు శక్తి కూడా బాబోయ్ నేను ఇక్కడ ఉండలేను, ఆ వారాహిదేవి ఇక్కడ పూజిస్తున్నారు, ఆ వారాహిదేవి ఉన్న చోట నేను నిలవలేను అని చెప్పి భయపడి పారిపోతుందండి చెడు శక్తి ఏది ఉన్నా కూడా. అంతటి శక్తివంతమైన ఈ వారాహిమాత నామాన్ని ఇంట్లో స్మరిస్తేనే చాలండి, మన ఒళ్ళు పులకరిస్తుంది, మన ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారికి నేను పంచదీపహారతి అనేది ఇస్తున్నాను. ఆవు నెయ్యి వేసి మధ్యలో తెల్ల ఆవాలు, అమ్మవారికి తెల్ల ఆవాలతో ధూపం. ఇప్పుడు నేను పూజ అయిపోయిన తర్వాత ఈ ఆవాలతో ధూపాన్ని ఇల్లంతా వేస్తానండి. పంచదీపారాధన పంచమీదేవికి ఇవ్వడం ఆ మా అమ్మని మనం కోరిక ఏదైనా సరే భూ సంబంధ విషయాలు. వారాహి అంటే ఎవరో కాదండి, ఆ వరాహ నరసింహమూర్తి స్త్రీ రూపమే వారాహిదేవి. ఆ వారాహిదేవి భూ సంబంధపడిన విషయాలన్నీ కూడా మనకి ఎలాంటి అడ్డంకులు సమస్యలు ఏర్పడుతున్నా అవన్నీ కూడా తొలగించే అద్భుతమైన ఒక పూజా విధానమే ఈ వారాహిదేవి పూజా విధానం. వారాహిదేవి ఉగ్రదేవత అని భయపడకండి. అమ్మ చాలా ప్రసన్న వదరాలు శత్రువులకు, చెడ్డవారికి అమ్మ దుష్ట రూపంలో వాళ్ళ దుష్టులను అనేది సంహరిస్తుంది. అంతేగాని మనం ఎంత ప్రసన్నంగా అందరూ బాగుండాలి అని మంచి మనసుతో చేసినప్పుడు అమ్మ మనల్ని కరుణిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అమ్మవారికి నేను చూపించాను కదా అష్టోత్తరం లేదు అంటే ద్వాదశ నామాలు చదువుకొని అమ్మవారిని తప్పకుండా పూజించడానికి అయితే ప్రయత్నించండి. చూడండి అమ్మని చూస్తూ ఉంటే నాకు అలాగే చూడాలనిపిస్తూనే ఉందండి. ఎక్కడండి అమ్మ ఉగ్రంగా కనిపిస్తుంది? ఎవరికైనా కనిపిస్తుందా? కనిపిస్తే చెప్పండి నాతో. మనలో ఉన్న చెడు ఆలోచనలే మనకి ఎదుటివారి ముఖంలో కనిపిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మన మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా అందరి బాగుని కోరుకునే విధంగా ఎప్పుడైతే ఉంటుందో ఆ అమ్మ కూడా మనకి అంతే ప్రసన్నంగా కనిపిస్తుంది. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సెలవండి.